నావోటు నారాజ్యం కార్యక్రమ భాగంగా మనం పాలకుర్తి రాజ్యంలోని పోతిరెడ్డిపల్లి రాజ్యం చిన్న రాజ్యం ఇది రాయపూర్తి మండలంలో చిన్న రాజ్యం ఎట్లుందన్న మీ చిన్న రాజ్యంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు మార్పు అయితే కోరుకుంటున్నారు ఇప్పటికి మా నియోజకవర్గంలో 30 ఏళ్ల నుండి ఏకఛత్రాధిపత్యం చేస్తుండు అభివృద్ధి దయాకర్ రావు అని మంత్రిగా ఉండి కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మంత్రి అయిన దగ్గర నుండి అయితే ఇంతవరకు అంతకుముందన్న గ్రామాలలోకి వచ్చేవాడు ఇప్పుడు మంత్రి అయినా కానీ అసలు గ్రామాలలో కూడా రాకుండా ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఊళ్ళు తిరుగుతున్నారు తప్ప అభివృద్ధి అయితే ఏం చేయలేదు ఇప్పటివరకు ఏం తెచ్చిండు పోయిన సంవత్సరం ఎన్నికల్లో 2018 ఎన్నికల ముందు అయితే 3 నెలల్లో ప్రతి ఊరు ఊరు గ్రామ కుంటలు చెరువులు అన్ని నింపుతా అన్నాడు ఇప్పుడు వచ్చిండు 2 నెలల్లో తీసుకొస్తా అంటున్నాడు అప్పుడు 3 నెలల్లో రాంది ఇప్పుడు 2 నెలల్లో వస్తుందా మరి 2 నెలల్లో తీసుకొస్తా మొన్ననే వచ్చిండు మా రీసెంట్ గా మా ఊరికి వచ్చి 2 నెలల్లో తీసుకొస్తా కార్యకర్తలు ఒక్కళ్ళనే చూసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఇన్ని రోజుల నుండి మా కార్యకర్తలు ఇబ్బందులు పడ్డరు వాళ్ళు కార్యకర్తలు మాత్రం ఈసారి వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలందరికి కూడా అందరినీ బాగా చూసుకుంటా మిగతా వాళ్ళని వదిలేస్తారట కానీ కార్యకర్తలను చూసుకుంటారట వాడు వేరే వాళ్ళ నియోజకవర్గంలో ఉండట్లేదు వాళ్ళు అవును అంటే అందరూ వేస్తేనే గెలవాలి కదా అందరూ వేస్తున్నారు విలేజ్ కో ఇద్దరు ముగ్గురు ఉంటారు మెయిన్ లీడర్లు వాళ్ళు మిగతా వాళ్ళు అంత లీడర్ కార్యకర్తలు కాదా లేకపోతే ఓటేయకపోతే మాత్రం వాళ్ళకి ఎమ్మెల్యే కదా ఆయన మరి ఆయన ఏ విధంగా మాట్లాడుతుండో ఒక అజ్ఞాని విద్యా లేని అజ్ఞాని ఆయన అజ్ఞాని కాకపోతే ఏం చదువుస్తుంది ఆయన మూడో రెండో తరగతి అయిండు ఆయన రాజకీయంగా అపర మేధావి కావచ్చు కానీ టీవీలో ముందు లేకపోతే అక్కడికి పోయి ఏదన్నా మాట్లాడడం ఏదన్నా టీవీ డిబేట్లలో మాట్లాడి కొట్లాడి అసెంబ్లీలో మాట్లాడే అంత తెలివి అయితే లేదు ఆయన దగ్గర అంతేనా అంత లేదు ఊక కాకపోతే ఆ ఊళ్ళల్లో మాత్రం ఓ అది వస్తాడు ఈయన పేరు ఎల్లయ్య పుల్లయ్య అది చదువుకుంటే అంతే ఉంటుంది ఊరు కొని మొత్తం అంటే ఊరు తెలివి ఒకటే ఉంది ఊర్లో తెలివి మాత్రమే ఉన్నది వచ్చేది అంతా ఇప్పటికీ 30 ఏళ్ల నుండి చూస్తున్నాం మేము మేము చిన్నప్పటి నుండి మేము పుట్టినప్పటి నుండి ఆయన ఎమ్మెల్యే ఇంతవరకు ఒక రోడ్డు చక్కగా లేదు ఇప్పుడు ఇండ్లు కూడా ఇప్పుడు ఒక 15 ఏళ్ల కంటే ఇల్లు ఇన్ని రోజులు ఏమన్నాడంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం అభివృద్ధి మనకు ఏం రాదు ఇప్పుడు అధికార పక్షంలో పోతే అన్ని మనకు అభివృద్ధి ఫలాలు అట్లా అందుతాయని చెప్పాడు ఇప్పుడు వచ్చి ఆయన టీడీపీలో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిండు బీఆర్ఎస్లోకి వచ్చిండు వచ్చినాక కూడా ఇంకా అప్పుడన్నా కనీసం ఊర్లోకి వచ్చి అది పలకరించే పోయేవాడు అందరినీ సాధక బాధకాలని కానీ ఇప్పుడు మంత్రి ఇది ప్రభుత్వంలోకి వచ్చి కూడా ఆయనతో కూడా రాకుండా పోయింది ఓకే దయాకర్ రావు 30 ఏళ్ల సంది ఇక్కడ ఎమ్మెల్యే కదా మీ తాతలు మీ తండ్రులు మీరు కూడా వేస్తారా అంటే ఓట్లు ఇక్కడ అంటే మూడు ఉత్తరాధిపత్యం చేస్తున్నాడు 30 ఏళ్ళు అండి మన రాయపర్తి మండలం అయితే మా దరిద్రం ఏందో మళ్ళీ ఎటు పోయినా మాకేలే ఉంటుండ్రు అంతేనా ఆయన ఉండలేదు దరిద్రం మరి దరిద్రం కాకపోతే ఏమున్నది ఆయన అంతేనా కంచుకోట రాయపడుతుంటుంటే కంచుకోటలే అదే మరి కంచుకోటలు అయితే అభివృద్ధి చేస్తూంచాలి మాది మిట్ట ప్రాంతం ఇది మా విలేజ్ మొత్తం మిట్ట ప్రాంతము ఓన్లీ బోర్లు తప్ప సాగునీటికైతే ఏది లేవు వాటి వసతి లేదు నీళ్ళు లేవు ఇప్పటికీ 10 సంవత్సరాల నుండి అదే మాట చెప్తుండు వాటర్ తీసుకొస్తా ఎప్పుడు తీసుకొస్తాడు ఇంకా లోకల్ అంటే కొంచెం మార్పు కావాలి ఈసారి అయితే కంపల్సరీ మార్పు కావాలి ఈసారి దయాకర్ రావు మూడో నేను 10 ఏళ్ల నుండి చదువుతున్నా 10 ఏళ్ల నుండి చదువుతున్నా మళ్ళీ జాబులు కూడా అయింది ఏ జాబ్ చేయకుండా 10 ఏళ్ల నుండి మా జాబ్ నిరుద్యోగుల గురించి అయితే ఒక్కరోజు ఏ రోజు కూడా మాట్లాడింది అయితే లేదు ఇప్పటి వరకు దయాకర్ రావు అయితే అసెంబ్లీలో మాట్లాడలే వాళ్ళది వాళ్ళు డప్పు కొట్టుకోవడం తప్ప ఏదో చేసినా నేను ఇన్ని తీసుకొచ్చిన ఈ సీసీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఏది కానీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులే స్టేట్ ప్రభుత్వం నుండి అయితే ఇప్పటివరకు ఏ రాలే స్టేట్ ప్రభుత్వం నుండి కూడా వచ్చినాయి ఏది నాకైతే ఏం కనబడట్లేదు మా విలేజ్కి ఈ 5 ఏళ్ళ గత 10 ఏళ్ల నుండి నాకు తెలిసి అయితే అన్ని శ్మశాన వాటికల కానుండి ప్రకృతి వనాలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛం అన్ని ప్రతి ఆరోగ్య మిషన్ కానీ ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే ఇప్పుడున్న విద్యా వ్యవస్థను అయితే ఇంకా సర్వనాశనం చేసిండి ఇప్పటికీ 10,000 స్కూల్కి బంద్ అయినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కానీ మొత్తం 36,000 స్కూల్స్ ఉంటే 23,000కే వచ్చినాయి మన స్కూల్ తెలంగాణ బడులు వ్యవస్థ అయితే సర్వనాశనం చేసి పెట్టిండు డిఎస్సి 13,000 అని చెప్పి 5,000 వేసిండు ఆ 5,000లో కూడా ఉర్దూ మీడియం టీచర్లకు వేసిండు ఆ ఉర్దూ స్కూల్స్ ఎక్కడ ఉంటాయి హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకే ఉంటాయి
హైదరాబాద్ సిటీ లెవెల్ ఓన్లీ ముస్లింస్ కొరకు వాళ్ళ ఓట్ల కొరకు మాత్రమే ఆ డిఎస్సీ చేసిండు. మిగతా 1535 ఓట్ల పోస్టుల కొరకు అవి మిగతా 33 జిల్లాలు కొట్టుకోవాల్సి వస్తుంది. అలా ఏ పోస్టు చూసినా 1-2 పోస్టులు. ఈ ఇంత చదివి కూడా దండగా ఇప్పుడు చదివిన కంటే చదువు రానోడు ఏదైనా పని చేసుకోకూడదు. ఇప్పుడు 35-40 ఏళ్ళు వచ్చింది నేను ఇంకా చదువుతున్నాను. ఇంకే జాబ్ వస్తుందేమో అని ఎదురు చూసుకుంటూ ఇప్పటి దాకా ఇంత దూరం దాకా వచ్చినాం. కానీ ఈసారి పోయిన సార్ అన్న కొంచెం దగ్గర దాకా వచ్చినాయి. కానీ ఈసారి అది ఆయనతో కూడా వచ్చారు కనబడతలు. ఎందుకంటే ఆ పేపర్ లీకేజ్ కానీ పేపర్ కూడా విచిత్రంగా ఇస్తారు. ఒకటే లూజ్ ఇస్తారు, ఒకటే టఫ్ ఇస్తారు. మళ్ళీ అది ఎక్కడ ఇచ్చేస్తారో తెలియదు. అంటే చదువుకున్నాను కాకుండా ఏమంటారు పిచ్చోడి చేతిలో రాయలేకుంటుంది రా ఏటీసీ సార్. పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ టీఎస్పిఎస్ బోర్డు అసలు ఎంత ఎంత వేస్ట్. ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా వరెస్ట్ బోర్డు అంటే టీఎస్పిఎస్సి. చనిపోతే ఏదో అన్నారు అప్పుడు ఏమనిపించింది మీకు? చనిపోయిందంటే దాన్ని రాజకీయంగా వాడుకున్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతే. అది ప్రతిపక్షాల మీద నెట్టడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది మళ్ళీ ఎవరు ఎటు వచ్చి వాళ్ళ చేతులు వాళ్ళ మీదనే పడుతుంది. ఇప్పుడు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఉన్నది వాళ్ళదే బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. అన్ని వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసి పెట్టిండ్రు. దాంతోపాటు రాయపర్తి, దాంతోపాటు పెద్దవంగర, తొర్రూరు ఈ మండలాల్లో మార్పు కోరుతురు, జనాలంతా మార్పు కోరుతురు. చేసింది ఏం లేదు, ముచ్చట్లు బాగా చెప్తారంటారు. ముచ్చట్లేదు, 10 ఏళ్ళ నుండి చదువుతున్నావు. నీకు ఈ అన్న 10 ఏళ్ళ సంగతి చదువుతున్నట నిరుద్యోగి, 10 ఏళ్ళ సంగతి చదువుతుండు. ఉద్యోగాలు వేస్తారు, వాయిదాలు వేస్తుంటారు, దాంతోపాటు లీకులు చేస్తుంటారు. గ్రూప్ వన్ ఒకసారి లీక్ అయింది, ఓసారి కోర్టు మళ్ళీ పరీక్ష పెట్టడం అన్నది. నుండి ఇప్పటికి ఎన్ని 16 పేపర్లు మొన్న లీకేజ్ అయినాయి. ప్రతి ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ కానీ లీకేజ్ ఏంది కేసులు లేకుండా మాత్రం ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా కాలేదు ఇంతవరకు. పరీక్షలు లీకు, ప్రభుత్వం అట్లా అంటే ఈ విధంగా ఆ పరీక్షలు ప్రతిదీ ఆ లీక్ కావడం తోటి చదవలేకపోతున్నా. 16 పేపర్ లీక్ అయినాయట. ఇక దీంతో చదువు మీద విరక్తి పుడుతుంది. పరీక్షలు అంటే నమ్మకం కోల్పోతారు. ఉద్యోగం వస్తుందో రాదన్న డౌట్ తోటి చదివితే, కాన్ఫిడెన్స్ లేకుండా చదివితే ఉద్యోగం కూడా రాదు. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నా యూత్ అంతా ఆలోచన మార్పు కోరుతున్నాం అంటూ వ్యక్తం చేస్తున్నారు. ఇది రాయపర్తి రాజ్యంలో పరిస్థితి.